2024లో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి అయినటువంటి జ్యోతుల నెహ్రూ జగ్గంపేట రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయంలో విజయవంతంగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంలో ఆయన 42 ఏళ్ల రాజకీయ జీవిత చరిత్ర గురించి తెలుపుతూ, "ఓడినాడు మీతో ఉన్నాను, అదేవిధంగా గెలిచిన నాడు మీతో ఉన్నాను తెలిపి నన్ను నెగ్గించుకుని మీకు సేవ చేసే అవకాశాన్ని ఇస్తారని కోరుకుంటూ తనకు మళ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు అభినందనలు తెలిపినారు. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. వాడినాడు మీతో ఉన్నాను, మీ కష్టకాల్లో పాల్పంచుకున్నాను, మళ్ళీ అదే విధానంతో ఇవాళ మరి ఎన్డీఏ అభ్యర్థిగా నన్ను అభ్యర్థత్వం ఖరారు చేశారు. మరి అది జగ్గంపేట నుంచే ఖరారు చేయడం అంటే నేను ఏదైతే కంటిన్యూగా జగ్గంపేటతో ఉన్నానో మళ్ళీ అదే జగ్గంపేటలో నాకు అభ్యర్థిగా ఇవ్వడం అన్నది అదృష్టంగా భావిస్తూ, మరి మీతో మమేకమై ఉన్నటువంటి నన్ను నెగ్గించుకుని మీకు సేవ చేసేటటువంటి అదృష్టాన్ని కల్పించాలి నాకు అని చెప్పేసి అని జగ్గంపేట నియోజకవర్గ వాటర్ మహర్షులందరినీ కూడా నామినేషన్ వేసినటువంటి శుభ సందర్భంలో ప్రపంచ